సినిమాలలో కథానాయకుడి పాత్ర ఎంత ముఖ్యమో ప్రతినాయకుడి పాత్ర కూడా అంతే ముఖ్యం. వాస్తవానికి ప్రతి నాయకుడు ఎంత బలంగా ఉంటే కథానాయకుడి యొక్క విలువ అంతగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకు చాలామంది హీరోలు తమకంటే ఎక్కువ పాపులారిటీ, విలనిజం ఉన్న స్టార్ హీరోలను ప్రతినాయకులుగా పెట్టుకోవడానికే ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అయితే మొదటి నుంచి ప్రతినాయకుడు అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన భావం ఉంటుంది. స్క్రీన్ ప్లే తమ విలనిజాన్ని చూపించి నిజ జీవితంలో కూడా ప్రేక్షకుల వద్ద విలన్స్ అయిపోతూ ఉంటారు. కానీ ప్రతి నాయకులు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ఉంటుంది అంటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. అలా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం భారీ పారితోషికం తీసుకుంటూ విలనిజానికి కొత్త అర్థం చూపిస్తున్నారు. వారు ఎవరెవరు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. లెజెండ్ సినిమాతో విలన్గా మారి ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకున్నాడు జగపత్ బాబు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటిస్తూ ఫుల్ బిజీగా మారాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి కోటిన్నర తీసుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే అఖండ సినిమాతో పూర్తి స్థాయి విలన్గా మారిన శ్రీకాంత్ ఈ సినిమాకు కోటికి పైగానే పారితోషికాన్ని అందుకున్నాడు. మొదట్లో విలన్గా నటించి ఆ తర్వాత హీరోగా ఎదిగి మళ్ళీ ఇప్పుడు విలన్గా చేస్తుండడం విశేషం. ప్రకాష్ రాజ్ రోజుకు 10 లక్షల పారితోషికాన్ని తీసుకుంటూ ఒక సినిమా మొత్తానికి 1 కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక తన్వ సినిమాకి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు సోనూ సూద్. మిర్చి సినిమాలో విలన్గా నటించిన సంపత్ రాజ్ ఆ సినిమాతో స్టార్ విలన్గా మారిపోయాడు. ఆయన 40 లక్షలకు పైగానే అందుకుంటున్నాడు. సరైనడు సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేసిన ఆది 1 కోటికి పైగానే తీసుకున్నాడు. భోజ్పురి నటుడు రవికిషన్ 40 లక్షలు తీసుకుంటున్నాడు. మరోపక్క బాలీవుడ్, కోలీవుడ్ అలాగే ఇతర భాషా చిత్రాల నుండి కూడా విలన్లను దిగుమతి చేసుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్ విలన్గా చేయడానికి ఏకంగా 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. అలాగే సోనూ సూద్, సుదీప్ కూడా 3 కోట్ల వరకు అందుకుంటున్నారు. నీల్ నితేష్, ముఖేష్ కూడా 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. సాయి కుమార్ 50 లక్షలు, హరీష్ ఉత్తమన్ 30 లక్షల వరకు తీసుకుంటున్నారని టాక్. హీరోగా ధీటుగా విలనిజం పండించే నటులకు దర్శక నిర్మాతలు చేస్తున్న వేటలో విలన్ పాత్ర కోసం ఎంత సొమ్మైనా రెమ్యునరేషన్గా ఇవ్వడానికి వెనకాడడం లేదు. అందుకే పాత్రకు గుర్తింపుతో పాటు అధిక రెమ్యునరేషన్ కూడా వస్తున్న నేపథ్యంలో కొందరు హీరోలు సైతం విలన్లుగా అవతారం ఎత్తి బాగానే గడిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.